నమస్తే సార్. నమస్తే సార్. ఎలాగో ప్రమాణ స్వీకారం అయిపోయింది, కానీ ఇందులో అందరూ కనిపించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ మనకు కూడా కనిపించలేదు. అసలు ఎందుకు అంటే రాలేరంటారా, ఆహ్వానం అందలేదంటారా, కుటుంబ సభ్యులే కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని అనుకుంటున్నారు, మీరేమంటారు? యా, జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి మధ్య ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ అంటాం, అలాంటిది ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమో వాళ్ళ తాత అంటే ప్రాణం ఇస్తాడు, అతని పేరే అతనికి పెట్టారు. సో అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా దాని ఏమంటారు లౌకికంగా ఉండిపోయాడు. సో కనీసం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడన్నా ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఖండిస్తున్నానని చెప్పుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎంతో ఇది ఉండేది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే 2009లో నన్ను వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత లోకేష్ సీన్లోకి ఎంటర్ అయ్యేసరికి నన్ను పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి కూడా నా అవసరం ఉంటే తప్ప వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. దీనివల్ల అనవసరంగా కెరీర్ ఇబ్బంది అవుతుంది. సో మనం ఎలాగో రాజకీయాల్లో ఫుల్ టైం ఉండట్లేదు. మనం ఇప్పుడు తెలుగుదేశంకి సపోర్ట్ చేసి ఎవరో సీఎం అవడానికి మనం సపోర్ట్ చేసి దానివల్ల మన కెరీర్ ఇబ్బంది పడుతుంది. జగన్కో ఇంకొకరికి యాంటీ అవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా తను కెరీర్ మీద ఫోకస్ చేద్దాం, పాలిటిక్స్ కెరీర్ రెండు అంటే ఇబ్బంది అవుతుందని తను కెరీర్ మీద ఫోకస్ చేయడానికి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే నువ్వు నేను అసలు ఎవరి వైపు ఉండంటే కూడా నువ్వు నా ఎనిమి అని ఇద్దరు అంటారు మనల్ని. తెలుగుదేశాన్ని నేను సపోర్ట్ చేయను, వైసీపీని సపోర్ట్ చేయను అన్నామనుకో, ఇద్దరు కలిసి మనల్ని నువ్వు మా క్యాంటీ, నువ్వు పేటీఎం వైసీపీ పేటీఎం అని వాళ్ళు అంటే వీళ్ళు నువ్వు తెలుగుదేశం పేటీఎం అని వీళ్ళు అంటారు. ఇద్దరు కలిసి తిడతారు. ఎందుకు ఈ గోళని? ఎవడి వైపు ఒకటి వైపు ఉంటున్నారు అందరూ కూడా. ఒకటి వైపు ఉంటే వాళ్ళు కనీసం మనల్ని మోస్తారు, మనల్ని ఏమన్నా అంటే వాళ్ళు మనకు రక్షణగా ఉంటారని ఇలా అయిపోయిందనమాట. ఎవరైనా ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఉండడం కూడా ఇవాళ చాలా టఫ్ అయిపోయింది. ఎందుకంటే మన ఫ్రెండ్స్, మన మిత్రులంతా కూడా ఏదో ఒకవైపు ఉంటున్నారు. సో మనం కానీ బ్యాలెన్స్గా ఉంటే ఇద్దరు మనల్ని అవాయిడ్ చేస్తున్నాం, మనం లోన్లీ అయిపోవాలి. అందుకే ఎందుకులే ఏ గుంపు ఎక్కువ ఉంటే ఆ గుంపులో ఉందాం అన్నట్టుగా అయిపోయింది ఇవాళ పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కొంత తెలుగుదేశాన్ని విమర్శించేసరికి ఆయన మీద తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా మాట్లాడడం, అంతకుముందంతా కూడా ఆయన ఏమో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు, బట్ తెలుగుదేశం వాళ్ళు కొంత ఆర్గనైజ్డ్గా ఆయన మీద ఎక్కువ చేశారు. సో ఇలాగా మనం మన వీడియోలను బట్టి కూడా నా వీడియోల కింద కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు. అంటే ఆ వీడియో తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటేమో వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే వీళ్ళు. అంటే మనం కాంటెక్స్ట్ని బట్టి ఆ ఇష్యూని బట్టి మాట్లాడతాం. సో ఇది పరిస్థితి. అందుకని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎటువైపు తేల్చకుండా సైలెంట్గా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని స్ట్రాటజిక్ తప్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు తను ఉపయోగించుకుంటుంటే దాన్ని ఖండించలేదు. ఇది నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఇది నాది కాదు, నా అభిమానులు కాదు వాళ్ళు అని చెప్పుండాల్సింది. అది చేయలేదు. దానివల్ల ఏమంటుందంటే టాసిటీగా అంటే సైలెంట్గా తను వైసీపీ వాళ్ళకి ఉపయోగపడినా పర్వాలేదులే అన్నట్టుగా ఉన్నాడు. అంటే చంద్రబాబు మీద లేకపోతే తెలుగుదేశం మీద అతనికి అసంతృప్తి ఉండొచ్చు, ఆగ్రహం కూడా ఉండొచ్చు, కోపం కూడా ఉండొచ్చు. ఎందుకంటే తను ఏదో కళ్ళగాను ఉంటాడు. అప్పట్లోనే అతన్ని సీఎం సీఎం అని ఎక్కడ పోయినా అన్నారు. సో తను చంద్రబాబు తర్వాత తనే తెలుగుదేశంలో ఒక వారసులాగా లెగసీ తనకే ఉంటుంది అనుకొని ఉండొచ్చు. ఆ కళ్ళన్నీ కళ్ళలు అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనే సామెత ఉంది కదా. అలాగా చంద్రబాబు తన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇస్తాడు? కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉన్నది కొంతవరకు. అంటే పవన్ కళ్యాణ్ లాగా అవుతాడని గ్యారెంటీ లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం వేరు. అది ఆయన వెనక ఒక పెద్ద సామాజిక వర్గం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది. కనీసం తెలుగుదేశంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఫిగర్గా ఈ పార్టీకి ఎదుగుండేవాడు ఇతను. అంటే రాజకీయాల్లో ఒక అనుభవం వచ్చి ఉండేది, జనాల్లో ఒక తను అది వద్దని డిసైడ్ అయ్యాడు కెరీర్ పరంగా ఉన్నామని. కానీ అది అట్లా ఉండే పరిస్థితి అక్కడ లేదు. సో దానివల్ల జూనియర్ ఎన్టీఆర్కి ప్రాబ్లం అయింది. ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల టైంలో కూడా తను ఎవరికి ఉపయోగపడదని అనుకున్నాడు, కానీ తనని ఉపయోగించుకుంటున్న వైసీపీని తను ఖండించలేదు. సో దానివల్ల తెలుగుదేశం శ్రేణులకంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం ఉంది. ముఖ్యంగా అరెస్ట్ అయినప్పుడు ఖండించకపోవడం అనేది చాలా కోపం ఉంది. దానివల్ల దూరం పెట్టేస్తారు. అయితే కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ కొంత తెలివి తెచ్చుకొని గెలిచిన తర్వాత కనీసం
ప్రియమైన మామయ్య అని చెప్పి సిబిఎన్కు, లోకేష్కు, బాలకృష్ణ ఇంకొక అల్లుడు భరత్కు, పురంధేశ్వర అత్తయ్యకు మరియు పవన్ కళ్యాణ్కు ఇలాగా ఒక ట్వీట్లు పెట్టాడు. అది కొంత పాజిటివ్ అయింది. దానికి లోకేష్ కానీ బాలకృష్ణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు ఆయనకున్న ఒక దురదృష్టి కావచ్చు, ఆయనకున్న దీంతో థ్యాంక్ యూ అమ్మా అని ఒక సమాధానం ఇచ్చాడు. కొంతవరకు అది హెల్ప్ అయింది. సో ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతన్ని పిలిచారనే చెప్తున్నారు బయట. నిజంగా పిలిచారా లేదనేది కన్ఫామ్ కాదు, కానీ పిలిచారని ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని స్టేట్ గెస్ట్గా పిలిచారు, దాని తర్వాత రామ్ చరణ్ పిలిచారు, దాని తర్వాత మోహన్ బాబుని కూడా పిలిచారనే వార్తలు వచ్చాయి. మోహన్ బాబు కూడా అక్కడ కనబడలేదు. రజనీకాంత్ను పిలిచారు, రజనీకాంత్ వచ్చాడు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి మనకి వీళ్ళే కనిపిస్తున్నారు అక్కడ. సో పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ మంది ఏమి కనిపించట్లేదు అక్కడ. ఇంకా వెంకయ్య నాయుడు ఇలాంటి వాళ్ళు వచ్చారు, నడ్డా వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, ఇంకా ఎలాగూ నరేంద్ర మోడీ, ఆయనే చీఫ్ గెస్ట్. సో ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఇది. సో ఓవరాల్గా ఇదేంటంటే బ్రహ్మాండంగా జరిగింది. కాకపోతే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉనుంటే కనీసం ఇప్పటి నుంచి కనీసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వడం మొదలు పెడితే కనీసం అతనికి ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే కొద్దిగా ఇది ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ అనేది రకరకాల రూపాల్లో జరుగుతుంటుంది, మనం డిసైడ్ చేసేది కాదు. అది వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఎంటర్ అవ్వాలా, ఒక్కసారికి దూకుడుగా ఎంటర్ అవ్వాలా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో స్టెప్ బై స్టెప్ అవుతూ వాళ్ళ అన్న ఉన్నప్పుడు ఇతను యువరాజ్యానికి వింగ్కి అధ్యక్షుడిగా ఉండి అక్కడి నుంచి అవుతూ ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇంకా జగన్ ఒక ట్రావెల్ ఉంది. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ట్రావెల్ ఉంటుంది రాజకీయాల్లో. మేబీ జూనియర్ ఎన్టీఆర్ తను ఇది ఊహించి కూడా ఉండడు. ఇది దీని దెబ్బ చాలామందికి చాలా రకాలుగా తగిలింది, అందులో జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఇప్పుడు దెబ్బే అని చెప్పచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొంత తెలుగుదేశంతో కొంచెం మంచిగా ఉండాలని అవసరం జూనియర్ ఎన్టీఆర్కి కెరీర్ పరంగా కూడా ఉంది. సో ఎందుకంటే కమ్మా సెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఇవ్వాలి కానీ అనుకుంటున్నారంటే దాన్ని దెబ్బతీయగలరు వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాలో. ఎందుకంటే రెవెన్యూ తెలుగు సినిమాలకి 60% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు దెబ్బతీయగలరు. ఆ మేరకి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి దెబ్బ తగులుతుంది. మేబీ అందుకనే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు వీళ్ళకి అందరికీ ఇది కూడా చెప్పాడు. విశేష కూడా ఇప్పుడు కూడా ఆయన పిలిచుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళుండాలి జూనియర్ ఎన్టీఆర్. ఈ ఫంక్షన్కి వెళ్ళుంటే ఇంకొంత సానుభూతి జూనియర్ ఎన్టీఆర్కి సాఫ్ట్ కార్నర్ ఉండేది. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిందా లేదా, అందితే కూడా వెళ్ళలేదా, వెళ్ళకపోవడానికి కారణమైంది. ఇక్కడ రామోజీరావు చనిపోయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలే, అప్పుడు కూడా వచ్చిండాలి. అక్కడేదో మేము గోవా దగ్గర ఒక రిమోట్ ఏరియాలో ఉన్నామన్నారు. కానీ ఏదేమైనా ఒక పూట వచ్చిపోయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి కొంత పాజిటివ్ ఉండేది. ప్రతిసారి ఇట్లాంటి అవకాశాలు రావు కదా, అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే. కానీ బయట ఉన్న మనం చూసే పద్ధతి వేరు, అక్కడ సీన్లో ఉండే వాళ్ళు చూసే పద్ధతి వేరు. మామూలుగా చూస్తే మాత్రం అంటే బయట ఉన్న వాళ్ళకి కూడా ఒక ఒపీనియన్ ఏర్పరచుకునే హక్కు ఉంటుంది కాబట్టి మన లాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు మనకు అనిపించేదేమో అతను రామోజీరావు చనిపోయినప్పుడు వచ్చిండాలి. ఎందుకంటే అతను ఇంట్రడ్యూస్ చేసింది రామోజీరావే, ఆ మేరకు ట్వీట్ కూడా పెట్టాడు. సో ఇంట్రడ్యూస్ చేశాడు. రెండోది కమ్మా ఐకాన్ కూడా అతను. సో ఆ రకంగా కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవసరం ఉంది. ఆ రకంగా వచ్చి ఉనుండాలి, రాలేదు. ఎందుకంటే చంద్రబాబు లాంటి వాడే పాడి మోసాడంటే రామోజీరావు ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవచ్చు మనం. సో కానీ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, మరి దీనికి కూడా రాలేదు. మరి కారణాలు ఏమనేది మనకు తెలియదు.